గత 11 సంవత్సరాలుగా 20 మంది అనాథ బాల బాలికలకు దసరా పండుగ కానుకగా బట్టలు అందజేశారు. అందచేసి మానవత్వం చాటుకున్నారు. మర్కు జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రంను రోజ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సిస్టర్ సవిత అభినందించారు. జయదీపూర్ మండలంలోని అలిరాజపేట గ్రామంలో ఎస్వీసీ రోజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 20 మంది అనాథ బాల బాలికలకు బతికమ్మ దసరా పండుగ కానుకగా మర్కు జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా దాత జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్ర చంద్రములు మాట్లాడుతూ అనాథ పిల్లలకు సహాయం చేయడంతో ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు. అనంతరం సంస్థ డైరెక్టర్ సిస్టర్ సవిత మాట్లాడుతూ పలు గ్రామాల్లో అమ్మా నాన్నలను కోల్పోయిన అనాథ పిల్లలను గుర్తించి హక్కున చేర్చుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ వైస్ ఎంపీపీ బాలారెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, ఎస్వీసీ రోజ్ సంస్థ సిబ్బంది శ్వేత, అనుష, సిస్టర్లు, పిల్లలు పలువురు పాల్గొన్నారు. ఈ వికాస పిల్లలను తన సంత పిల్లలుగా చూసుకుని మంచి భవిష్యత్తులో వాళ్ళు పాల్పడాలన్న ఉద్దేశంతో వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత శిబిరాలు చేస్తున్న మన కవితా సిస్టర్ గారికి, మన క్యాథలిక్ సిస్టర్ గారికి మరియు శ్వేత మేడం గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. వికాస పిల్లలకు కూడా మీరు అనాథలు కాదు, మా పిల్లలకు ఇంటినే వచ్చి బట్టలు ఇచ్చేస్తుంది, అది ఎవరికి కూడా తెలియదు. ఇంతమంది పిల్లల సమక్షంలో మీకు ఈ దసరా పండుగ బట్టలు తీసుకోవడం అనేది చాలా అదృష్టవంతులు. మీరు ఎప్పటికీ కూడా మీ అందరికీ ఏ సహాయ సహకారాలు అందించాలన్నా నేను తప్పకుండా అందిస్తా. మీరు కూడా చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరినప్పుడే మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి మీరు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేర్చుకుని మాలా కూడా కొందరికి సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ